ఓకే మరి బనానా ఓట్స్ కీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బనానా ఓట్స్ కీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అరటిపళ్ళు 2 ఓట్స్ 1 కప్పు పంచదార 1/2 కప్పు జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు పాలు 1/2 లీటర్ నెయ్యి 2 టేబుల్ స్పూన్లు ఎండు ఖర్జూర ముక్కలు కొద్దిగా తరిగిన బాదం కొద్దిగా కుంకుమ పువ్వు చిటికెడు యాలకుల పొడి 1/2 టీ స్పూన్ జీడిపప్పు కొద్దిగా ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా సో మంజరి గారు స్టార్ట్ చేద్దామా యా సో ఫస్ట్ ఫస్ట్ పాలు వేడి పెట్టుకుందాం గీత సో ఇటు పక్కన వేడి పెడతాం కీర్ కాబట్టి ఇంత మొత్తం పాలు తీసుకున్నాము ఓకే చాలా ఇంకొంచెం యాడ్ చేస్తారా చాలా ఒల్లేసా కొంచెం పాలు హీట్ అయ్యేసరికి మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ అది ఫ్రై చేసుకుందాం కొంచెం ఘీ తీసుకొని ఓకే సో ఈ పచ్చపాల కాచల్లార్చినవా కాచల్లార్చిన పాలు మళ్ళీ కొంచెం రీహీట్ చేసుకోవాలి ఓకే పాన్ లో ఘీ తీసుకొని సో డ్రై ఫ్రూట్స్ ఫ్రై డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సో దీనికి అరటిపళ్ళు ఎలా ఉండాలండి అంటే అరటిపళ్ళు పూర్తిగా స్మాష్ కాలేకోకుండా ఆ రోజు మనం తిలగనికే విధంగా కొంచెం గట్టిగా కొంచెం గట్టి అలా ఉండాలి మరీ పచ్చివి కాదు మరీ పండువి కాదు పండువి కాదు మీడియం వైతే మనకి బాగుంటుంది యాక్చువల్గా ఓట్స్ కి బనానా అయితేనే మంచి షూటబుల్ ఫ్రూట్ దానికి కాంబినేషన్ బాగా షూట్ అవుతుంది షూట్ అవుతుంది ఓకే ఓకే అవును చాలా మంది కూడా అంటే ఊరికే ఓట్స్ తినేటప్పుడు కొంచెం బనానా పీసెస్ కట్ చేసి అలా తినలేరు కదండి అందుకే కొంచెం మనం దాన్ని ఫ్లేవర్ గా చేసి కాజు అట్లా యాడ్ చేసి ఇస్తే ఇష్టంగా తింటారు ఓకే కొన్ని కొన్ని బాదం పీసెస్ సో బాదం తురిమేశారా బాదం తురిమేశాను ఓకే ఇవి కూడా మనం కొన్ని ఫ్రై చేసుకోవాలి కొన్ని పచ్చిగా అలాగే కీర్లో యాడ్ చేసుకోవాలి ఇది మనము మామూలుగా అన్ని పాయసాల కంటే మొత్తం ఫ్రై చేస్తాము డ్రై ఫ్రూట్స్ ఇది కొన్ని హాఫ్ హాఫ్ అలా హాఫ్ ఇలా తీసుకోవాలి ఎందుకలా అంటే సగం వే అంటే కొన్ని వేగి కొన్ని వేగకుండా అంటే మనకి ఫ్రూట్ పడుతుంది కదండి ఓకే ఓకే ఫ్రూట్ పడుతుంది కాబట్టి ఫ్రూట్ తో పాటు మనం పచ్చి డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఓకే ఇది ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఓకే ఓకే ఇది ఆఫ్ చేసుకుందాం కదా ఇంకా అయిపోయిందా ఇది ఇంత పని అయిపోయింది ఇది అటు మార్చుకుందామా మార్చుకుందాం జీడిపప్పుని మనము ఒక 2 అవర్స్ ముందు నానబెట్టేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఓకే సో జీడిపప్పులు కొన్ని వేయించినవి కొన్ని పచ్చివి మళ్ళీ జీడిపప్పు పేస్ట్ ఓకే సో మూడు రకాలుగా వాడుకుంటున్నాం దీంట్లో అవునండి ఓకే సో ఇది కొంచెం చిక్కదనం అట్లా రావడానికి చిక్కదనం అలా రావడానికి ఓకే సో మనం జీడిపప్పు పేస్ట్ వేస్తే ఇది కొంచెం తిప్పుకుంటుండాలి కదా బాగా థిక్ అయ్యింది యా ఆల్రెడీ అన్ని కొంచెం స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి కొంచెం షుగర్ చూసి యాడ్ చేసుకుంటాం మనం ఓకే సో ఆల్రెడీ బనానా కూడా యాడ్ చేస్తాము అన్ని షుగర్ కొంచెం ఖర్జూరం కూడా ఉంటుంది ఉంటుంది సో ఈ రెసిపీ మీరే ట్రై చేశారండి ఇలా ఫ్రూట్స్ తో చూసారా ఎక్కడైనా మనము రెగ్యులర్ గా ఇంట్లో అందరము బనానా మిల్క్ షుగర్ తీసుకుంటూ ఉంటాం అవును లస్సీ లాగా ఊరికి అట్లా తిప్పేసి తీసుకుంటూ ఉంటారు సో నేను ఇంకొంచెం రిచ్ గా చేయాలి పిల్లలకి ఎనర్జెటిక్ గా అనేసి ఇలా మా బాబు ఐడియా ఇచ్చాడు మీ బాబు ఐడియా ఇచ్చాడా ఓట్స్ ఇలా యాడ్ చేసి మమ్మీ అనన్యకి బాబు పెద్ద చిన్న పెద్ద ఓహో అంటే ఇవిడ తిందా బేసిక్ గా ఓట్స్ ఓకే షుగర్ మెల్ట్ అయిపోయింది గీత ఓకే ఇలాచి పౌడర్ మామూలుగా మనం అన్ని కీర్ల కంటే కొంచెం ఎక్కువ ఫ్లేవర్ గా దీంట్లో ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఫ్లేవర్ ఓకే 4-5 రెబుల్ సాఫ్రాన్ ఓకే సాఫ్రాన్ కూడా అందరూ చాలా రెగ్యులర్ గా యూజ్ చేయరు కొన్ని కొన్ని వాటిల్లో వేస్తూ ఉంటారు ఉంటే బాగుంటుంది బిర్యానీ లాంటి వాటిల్లోకి కొద్దిగా అట్లా కొన్ని దాంట్లోకి యూజ్ చేస్తారు స్వీట్స్ లో అయితే అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది యాక్చువల్ గా కుంకుమ పువ్వు వల్ల కుంకుమ పువ్వు నైస్ నైస్ ఏం చేస్తూ ఉంటారండి మీరు నేను హోమ్ మేకర్ అండి హోమ్ మేకరేనా కొంచెం ఇది కుంకుమ పువ్వు ఫ్లేవర్ బయటకు వచ్చిన తర్వాత ఓకే ఓట్స్ యాడ్ చేస్తాం సో మీ వారు ఏం చేస్తూ ఉంటారండి మంజరి గారు బిజినెస్ అండి అక్కడే అక్కడే ఓకే సో ఏం పేరు మీ వారి పేరు అశోక్ కుమార్ మీ బాబు ఏం చేస్తున్నాడు తను 8th స్టాండర్డ్ స్టాండర్డ్ అక్షత్ అక్షత్ యా ఓకే ఇది కొంచెం ఓట్స్ అలా వెంటనే ఆఫ్ చేసుకోవాలి ఓకే కట్టేసేయండి కట్టేసి డేట్స్ తురుము ఓకే ఎందుకంటే ఓట్స్ కూడా మనకి ఫాస్ట్ గా దగ్గర పడిపోతాయి దగ్గర పడిపోతాయి సో డేట్స్ తురుము హీట్ కే అది కొంచెం మెల్ట్ అయిపోతుంది ఎలాగో ఈ వేడి ఉంటుంది కాబట్టి అయినా మనకి డ్రై ఫ్రూట్స్ ఉడికివైనా తినేయచ్చు కాబట్టి బానే ఉంటాయి అంతే గీత ఇది మన సర్వింగ్ లో తీసుకోవాలి అందుకంటే ముందు బనానాని కొంచెం
తీసుకొని స్మాష్ చేసి అందులో యాడ్ చేసుకోవాలి. ఓ స్మాష్ చేసి యాడ్ చేయాలా? అవునండి. ఓకే ఓకే. దీంట్లోనేనా బౌల్ లోకి తీసాక యాడ్ చేస్తారా? బౌల్ లోకి తీసాక. తీసాక. ఓకే. ఇదంతా వేడి మీద యాడ్ చేసినా బాగోదు. కొంచెం అందుకి 2 నిమిషం చల్లగా ఇది చల్లనిద్దామా? సో అంత లోపల ఇది మనం కొంచెం బనానా స్మాష్ చేసుకొని లైట్ లైట్ గా పాట పాడతావా? ఇందాక చెప్పావు కదా పాడు. మాధవా కేశవా మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామియోయం వామన గోవింద వాసుదేవ ప్రత్యంత రామ రామ కృష్ణ నారాయణ అచ్యుత దామోదరా నిరుత్త దైవ పుండరీకాక్ష దామోదరా నిరుత్త దైవ పుండరీకాక్ష నారాయణాదీశ నమో నమో మాధవా కేశవా మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యోయం. వావ్ బా పాడావు. సో ఇక్కడ చక్కగా నువ్వు పాడుతూ ఉంటే ఈ పాయసం కూడా చల్లారిపోయింది తెలుసా? గట్టిగా అయిపోయింది. మీరు ఈ థిక్నెస్ కదా? ఓకే. సో ఇది ఇంకా మిక్స్ చేసేసుకోవచ్చా? మనం మిక్స్ చేసుకుందాం. మనం సర్వ్ చేసే బౌల్ లో అడుగున ఫ్రూట్స్ వేసుకుని దానిపైన ఈ ఓట్స్ యాడ్ చేసుకుని ఓకే అలా తిని సో మామూలుగా కూడా ఓట్స్ ఉంది కాబట్టి మనం దీన్ని ఎంత పల్చగా చేసినా కాసేపటికి థిక్ అయిపోతుంది. కానీ ఇంత థిక్గా ఉంటేనే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే. అండ్ జీడిపప్పు పేస్ట్ కూడా ఉంది. సో ఆబ్వియస్ గా ఇది మనకి అంత లిక్విడ్ గా అయితే రాదు. లిక్విడ్ గా చేసుకోవచ్చు కానీ అప్పుడు మనకు అంత టేస్ట్ నెస్ అనిపించదు. అనిపించదు. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఓకే ఫినిషింగ్. మనం బనానాతో చేసాం కాబట్టి ఒక బనానా కూడా కట్ చేసి మనం దీని పక్కన పెట్టేసుకుందాం. కావాలంటే మనకు బనానా ఫ్లేవర్ తగ్గిందంటే మనము ఆ ముక్కలు యాడ్ చేసుకుంటూ తినేయచ్చు. ఇప్పుడు పిల్లలకంతా రోజు డైలీ ఒక ఫ్రూట్ తినాలని రెగ్యులర్ పెట్టేయాలండి. అసలు మనము స్కూల్లో టైం టేబుల్ లాగా మనం కూడా వీళ్ళకి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసామనుకోండి తినేస్తారు ఆటోమేటిక్ గా. మేమంతా రాజుగారిని చూసి కొంచెం ఇన్స్పైర్ అయిపోతున్నాం అండి. కొద్దిగా ఇంకా పూర్తిగా ఇన్స్పైర్ అయిపోయింది. ఏది ఉట్టిగా తినలేకపోతున్నాము. ఇలా కారోయింగ్ లేకుండా పక్కన అయిపోయింది. గీత యమ్మీ 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 బనానా ఓట్స్ కీర్ రెడీ. సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా కీర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బనానా ఓట్స్ కీర్ తయారు చేసే విధానం. ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి తరిగిన బాదం పప్పు జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. మరుగుతున్న పాలల్లో జీడిపప్పు పేస్ట్ పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో యాలకుల పొడి కుంకుమ పువ్వు వేసి మరి కాస్త మరగనివ్వాలి. తర్వాత ఓట్స్ ఎండు ఖర్జూర ముక్కలు వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లో మెదిపిన అరటిపండు తీసుకుని ఓట్స్ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బనానా ఓట్స్ కీర్ రెడీ. ఓకే అండి, మరి ఇప్పుడు కీర్ టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, కీర్ చక్కగా బోలెన్ డ్రై ఫ్రూట్స్ వేసి మన బుజ్జి బుజ్జి గెస్ట్ ఫస్ట్ మీరు నువ్వు తీసుకుని తనకు పాస్ చేయి. మా అమ్మాయి చూసారా, డ్రై ఫ్రూట్ లేకుండా తీసుకుంది. ఓకే, ఆ బౌల్ ఇటు పాస్ చేయండి. మరి మీరు ఇన్ని వేసి ఏం లాభం మాకోసమా? ఇవంతా మనం ఫీడ్ చేయాలి. ఓహో, తినిపించాలా పాయసం కూడా? కాకపోతే బనానా అంత కింద ఉంది, మన కింద నుంచి తోడలేదు, నాకు బనానా రాలేదు. కీర్ అయితే బాగుంది టేస్టీగా. కొంచెం కుంకుమ పువ్వు అదే వేసేసారు, కొంచెం యాలకుల పొడి కూడా కొంచెం వేసారు. ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేసింది. అంటే ఓట్స్ కూడా అన్ని బాగా పీల్చుకుంటాయి కదా. ఎస్. సో బాగుందండి ఐడియా. సో ఎలా ఉంది కీర్? బాగుంది. బాగుందా అనన్య, నీకు నచ్చిందా? నచ్చింది. నువ్వు ఇప్పుడే జీడిపప్పు అన్ని తింటానన్నావు కదా, ఎందుకు తినలేదు మరి జీడిపప్పు? నాకు ఫ్రై ఉండేవి ఇష్టం ఉండవు. ఓ,
మిస్టేక్ మీదే. ఎందుకు ఫ్రై చేశారు? ఆమెకు ఫ్రై ఇష్టం లేదంట. ఆవిడకి కనపడలేదు అక్కడ పచ్చివి. సరే ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఉట్టి వేయించకుండా వేస్తారు, అప్పుడు తినేసే. ఓకేనా? సో టేస్టీ టేస్టీ కీర్ మేము టేస్ట్ చూసేసాము, ఇప్పుడు మీరు ఒక చిట్కా చూడండి. ఆలివ్ ఆయిల్ అనేది మన ఒంటికి మంచిది, అలాగే తినడానికి మంచిది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మసాజ్ చేసుకుని కొద్దిసేపు ఆగి స్నానం చేస్తే చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. అలాగే తలకు కూడా బాగా మసాజ్ చేసుకుని తల స్నానం చేస్తే జుట్టు కూడా సౌందర్యవంతంగా ఉంటుంది. ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి. మరి ఈ ఆలివ్ ఆయిల్ని నిల్వ చేసుకునేటప్పుడైతే లైట్ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో నిల్వ ఉంచకూడదు. కాస్త డార్క్ చీకటిగా ఉన్న ప్రదేశంలో నిల్వ ఉంచినట్లయితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.